నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ అభ్యర్థన. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భగ్గుమన్న ప్రోటోకాల్ రగడ. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తోపులాట. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఇరు వర్గ నేతలు. ఎమ్మెల్యే చైర్మన్ వ్యవహార శైలిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కౌన్సిలర్లపై వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 2,12,00,000 వ్యయంతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు భూమి పూజ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాత మంచిర్యాల అభివృద్ధికి తాను మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచిన వార్డులు, 8వ వార్డు అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, సిమెంట్ రోడ్లు, పాఠశాల భవనాలు, రామాలయ శివాలయాలయాలు, కమ్యూనిటీ హాల్, ప్రజలకు త్రాగునీరు సౌకర్యం లాంటివి ఎన్నో చేపట్టారని తెలిపారు. పాత మంచిర్యాల ప్రజలంటే ఎమ్మెల్యేకు ఎంతో అభిమానం అని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇక ముందు కూడా అనేక అభివృద్ధి పనులు చేపడతానని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి మున్సిపల్ చైర్మన్ 23వ వార్డులో రజక సంఘం భవనం, అంబేద్కర్ భవనం నిర్మాణానికి భూమి పూజ, 8వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, 9వ వార్డులో రంగంపేట పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ, 9వ వార్డులో పార్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి, 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీతా కిషన్, 23వ వార్డు ఇన్ఛార్జి కలువల వెంకట సాయి కృష్ణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు కలగూర లింగయ్య, నరెల్ల శంకర్, పెరక ఎల్లయ్యతో పాటు రజక సంఘం సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పీడబ్ల్యూ రోడ్ నుంచి ఇక్కడ చివరి తోట, ఆకు తోట, మల్లయ్య వారి ఇంటి దాకా చాహన సంస్థ కింద వేసిన రోడ్డు పూర్తిగా చెడిపోయి బాగా రోడ్ అంతా డ్యామేజ్ అయిన సందర్భం. మళ్ళీ దీన్ని మంచిగా చూడముచ్చటగా రోడ్డు చేసే సందర్భంలో రోడ్ చేయాల ప్రారంభించి ఇక దాకా రావడం జరిగింది. అభివృద్ధి విషయంలో మీరు చూస్తున్నారు, ఆనాడు ఈనాడు ఎప్పుడైనా అభివృద్ధి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అభివృద్ధితో పాటు మంచిర్యాల కావచ్చు, ఇక్కడ కావచ్చు, ముఖ్యంగా పాత మంచిర్యాలలో ఎన్నో మన గుళ్ళు కట్టుకున్నాం. ఒకటి హనుమాల గుడి, మరొక హనుమాల గుడి, రామాలయం, సాయిబాబా, పోచమ్మ గుడి, ఇక్కడ పోచమ్మ గుడి, అక్కడ వాగ్ దగ్గర పోచమ్మ గుడి, అంటే ఇన్ని దాతల సహకారం ఇన్ని కట్టుకున్నాం. ఈ ముక్కు ఈ దేవతల్నే మనం చల్లగా కాపాడుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం 2,400 పెన్షన్ ఇస్తుంది, అదే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో 700-800 పెన్షన్. కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాల కాడ ఈ కళ్యాణ లక్ష్మి సాధింపబడలేదు. ఇక్కడ కారు గుర్తున్న కాడ, కేసీఆర్ ఉన్న కాడ ఇలా 1,00,116 మన పెన్షన్లకు డబ్బులు ఇస్తుంది. దవాఖాలు పడితే డబ్బులు వేరే రాష్ట్రాలు లేవు, ఇక్కడ మనం డబ్బులు ఇస్తుంది. కరెంటు 24 గంటలు ఇస్తున్నాం. భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధు, రైతు బీమ ఇస్తున్నాం. అదే కాకుండా ఆడవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే 12,013 ఇచ్చి ఉచితంగా డెలివరీ చేస్తున్న సందర్భం. మందిరం నుంచి మందిరం ఎగబెట్టి బ్యాంకులకు ఎగబెట్టి ఏదో ఒక చీర ఇచ్చిన మాత్రాన
చీరకి ఎవ్వరు కూడా ఇక్కడ మోసపోరు. ఓటు అనేది మీరే కాదు, మీరు అందరికి చెప్పాలి. కారు గుర్తు కారు అందరు చెప్పాలి, చుట్టాలకు బంధువులకు, అక్కడ పెళ్లి వెనకాడ, కూరగాయల వెనకాడ, బట్టల దుకాణం వెనకాడ, దసరా దుకాణాలు పోతే చెప్పాలి మేము ఇవ్వలేనా కారు 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 అట్లా అని బాగా అనాలి. రేపు ఎన్నికలు ఇంకా 40 రోజులకు వస్తే, బహుశా 2 నెలల్లోపటి ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా కారు గుర్తు చేయాలి. ఈ 8వ వాడ డెవలప్మెంట్కు గౌరవ ఎమ్మెల్యే గారు తన సొంత పుట్టిన ఊరు కనుక ఖచ్చితంగా ఇది మరి చాలా 30-40 సంవత్సరాల క్రితం బీట్ రోడ్లు తర్వాత సీసీ రోడ్లు చేస్తే మరి అనుకోకుండా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ నల్ల కనెక్షన్లు కానీ మిషన్ భగీరథ కనెక్షన్స్ కానీ దాంతోనే సిమెంట్ రోడ్లు అన్నీ కొన్ని చెడిపోయిన సందర్భం దాన్ని దృష్టిలో ఉంచుకొని టీయుఎఫ్ఐడిసి 15 కోట్లతో మంచాల పట్టణానికి నిధులు తీసుకుంటే పాత మంచాల 8వ వాడకు కూడా దాదాపు 1.2 కోటి ఈ సిమెంట్ రోడ్లు తీసుకొని అక్కడ కమాన్ నుంచి మనం తీసుకున్న ఫంక్షన్ హాల్ వరకు ఒక 65 లక్షలు, అదేవిధంగా హైవే నుంచి ఇక్కడ ఆకుతోట మల్ల ఇంటి వరకు ఇది కూడా ఒక 65 లక్షలతో 1.30 కోటితో రెండు పనులు మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఆ రోడ్నేమో గత నెల మరి మనం ప్రారంభించుకున్న తర్వాత ఇది మొన్ననే పూర్తయింది. యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం దాన్ని నిన్న మొన్నంత క్లీన్ చేసి ఈరోజు మనం దాన్ని ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. 119 మంది ఎమ్మెల్యేలు ఏదైతే తెలంగాణ ఉన్నారో అందులో బహుశా ఇంత కష్టపడే మనిషి మన దివాకర్ రావు తప్ప ఇంకెవరుండరని నేను అనుకుంటున్నా. ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరం కష్టపడి యోగా సైనికులాగా పనిచేసి ప్రతి కార్యకర్త నాకేంది ఎలక్షన్ ఇంకో 2 నెలలున్నాయి 3 నెలలున్నాయి అనుకోవద్దు, రేపే ఎలక్షన్లు ఉన్నాయనే భావంతో మనం అందరం కష్టపడితే ఇక్కడ ఒక 1500 నుంచి 2000 మెజారిటీ పాత మంచాల 2 వాడల్లో తీసుకొచ్చినప్పుడే మనం పాత మంచాల పని ఈనాడు డెవలప్మెంట్ జరిగిన దానికి ప్రతిఫలంగా తను కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా మనం అంతా ఒక రిజల్ట్ చూపిన వాళ్ళం అవుతాం. మరి పాత మంచాల ప్రత్యేకించి అత్యధికంగా ఓట్లు మన కారు గుర్తుకు దివాకర్ రావు కేసే విధంగా మనం అందరం పనిచేద్దాం, గెలిపిద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినా అభివృద్ధిలో ఆమడ దూరానికి ఉందని, ప్రజలకు కనీసం త్రాగునీటి సమస్యను కూడా తీర్చడం లేదని మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఖాళీ కుండలతో నిరసన తెలియజేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని హామీ పత్రాలను చించి గాల్లోకి ఎగరవేశారు. 20 ఏళ్లుగా చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు చేసి చూపెడతారని హామీ ఇచ్చారని కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించుకుని మంచిర్యాలను గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మాజిద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కౌన్సిలర్లు సల్ల మహేష్, రామగిరి బానేష్, పూదరి సునీత ప్రభాకర్, కొండ పద్మ, శ్రీలత, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, నాయకులు నాయకురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల సమయం రానే వచ్చింది. మరి గత 20 సంవత్సరాల నుండి ఏ వ్యక్తిని అయితే మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామో స్వల్ప మెజార్టీ ఏదో మెజార్టీతో ఎన్నుకున్న ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. మరి అలాంటి వ్యక్తి 20 సంవత్సరాల్లో మనకు ఎలాంటి అభివృద్ధి చేసాడు అనే దాని మీద మనమందరం ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి యువకుల్లారా, విద్యార్థుల్లారా, మహిళలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా చెప్పండి, మీరందరూ ఆలోచించండి. ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఏమాత్రం అభివృద్ధి జరిగింది అనేది ఆలోచించండి. రామ చెరువు డెవలప్ చేస్తామన్నారు, ఇంతవరకు రామ చెరువు డెవలప్ చేయలేదు. అట్లాగే పోచమ్మ చెరువు డెవలప్ చేస్తామన్నారు, దాన్ని కూడా చేయలేదు. అట్లే తోళ్లవాగును కాపాడతామన్నారు, దాన్ని కాపాడలేదు. రాళ్లవాగును కాపాడతామన్నారు, దాన్ని కూడా కాపాడలేదు. కనీసం ఒక పార్క్ లేకుండా ఈరోజు పెద్దలు పిల్లలందరూ కలిసి పిల్లలతో సరదాగా ఏదైనా పార్కు పోదామంటే మంచిర్యాలలో ఒక పార్క్ కూడా లేని పరిస్థితి మనకు ఉన్నది. అలాగే మరి మంచినీళ్ళ విషయంలోకి వస్తే గోదావరి మన తలపునే ఉన్నది,
గోదావరి లో ఎప్పటికీ నీళ్లున్నాయి మరి గోదావరి నుండి నీళ్లు హైదరాబాద్ కి వెళ్తున్నాయి వాళ్ళు గోదావరి నీళ్లు ప్రతిరోజు తాగుతున్నారు గోదావరి నీళ్లు బెల్లంపల్లి పోతున్నాయి బందపల్లి పోతున్నాయి వాళ్ళు గోదావరి ప్రతిరోజు తాగుతున్నారు గోదావరి నీళ్లు మరి గోదావరి కనిలో కూడా వాళ్ళు ప్రాబంధంలో వాళ్ళు తాగుతున్నారు మనం మంచిర్యాల ప్రజలు మనం చేసిన దురదృష్టం ఏంది మనం చేసిన తప్పేంది మనం చేసిన పాపం ఏందని మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి 20 సంవత్సరాల నుంచి నీళ్ల గురించి మనం ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చినా ఎమ్మెల్యే గారు కనీసం దేకడం లేదు ఈ రోజు మనము ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలని మనం అడిగితే కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే ప్రతిరోజు నీళ్లు ఇస్తారు 20 సంవత్సరాల నుంచి ఏ నాడు కూడా మనకు ఒక్కరు ప్రతిరోజు నీళ్లు రాలేదు నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటంటే వచ్చిన డబ్బులు ఆయన కమిషన్ తీసుకొని ఆయన హ్యాపీగా ఉంటున్నాడు తప్ప కాంట్రాక్టర్ల దగ్గర కూర్చుని లేదు కాంట్రాక్టర్ దగ్గర సూపర్విజన్ లేదు కాంట్రాక్టర్ల దగ్గర పరివేక్షణ లేదు మరి అలాంటి వ్యక్తి కేవలం తన స్వార్థం కొరకు డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు అలాగే ఈ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చుట్టుపక్కల అన్ని కాలనీలు వస్తున్నాయి మరి వాటన్నిటికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఏమి పట్టనట్టుగా కేవలం తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే డబ్బులు సంపాదించి ఇవ్వాలని ఒక ఏకైక లక్ష్యంతో ఏకైక ఉద్దేశంతో మరి వాళ్ళు టెండర్లు పిలవడమే జరుగుతుంది ప్రజలారా మీరు ఆలోచించండి మేము ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే మన సీఎం గారు 25 కోట్ల రూపాయలు మన మంచిర్యాల మున్సిపాలిటీకి ఇచ్చింది 25 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చిందంటే 36 వార్డులకు పంచితే ఒక్కొక్క వార్డుకు 70 లక్షల వరకు ఇవ్వాలి అట్లా కాకుండా కేవలం కొన్ని వార్డులకు మాత్రమే 20 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టి మిగతాయన్నీ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఉన్న కాడనే ఎక్కువ పెట్టుకున్నారు అలాగే అది ఒకసారి దాన్ని కూడా మేము సహించిన మరి మా వాడలన్నా కొన్ని ఇస్తాడనే ఉద్దేశం కొద్ది మేము ఎదురు చూస్తే మాకు ఇవ్వలేదు మా వాడలలో కూడా వర్కులు కూడా ఆయన పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు అది మేము ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ మమ్మల్ని వాళ్ళు కించపరిచినట్టే లెక్క కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసుకోవడం జరిగింది దయచేసి ప్రజలారా ఆలోచించండి ఇవాళ మంచిర్యాల నియోజకవర్గం మొత్తం దివాకర్ రావును ఓడించి ఒక్కసారి ప్రేమ సాగర్కు అవకాశం ఇవ్వాలని ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కార్మికులు కర్షకులు యువకులు నిరుద్యోగులు గతంలో ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు కూడా అందరూ ఏకతాటి పైకి వచ్చి ఒక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు మనం వారిని సమర్థించాల్సిన అవసరం ఉంది వారికి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరి చేతులు ఎత్తి మొక్కుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కసారి ప్రేమ్ సాగర్కి అవకాశం ఇవ్వండి ఆయన పని చేయకుంటే నెక్స్ట్ సారి మళ్ళీ ఆయన గెలిపించే అవకాశం మేమే వద్దంటాం మేమే మిమ్మల్ని ఓట్లు అడగం కాబట్టి దయచేసి మంచిర్యాల విజయవాడ అభివృద్ధి గురించి మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధిని దృష్టి పెట్టుకొని మీరు ఈసారి ప్రేమ్ సాగర్కి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను నమస్కారం మంచిర్యాల నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న నియంత పోకడలకు నియంతృత్వ పాలనకు సమరగీతం పాడదామని మేము గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడుతూనే ఉన్నాం ఈరోజు మరి ఎంత మొత్తుకున్నా వీళ్ళు పట్టించుకోకపోతే మున్సిపల్ పట్టణం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో దీర్ఘకాలికంగా సమస్యలు నెలకొన్నాయి వాటి మీద వాటి పరిష్కారం కోసం మళ్ళీ అట్లాగే ప్రభుత్వం నుంచి నిధులు ఏదైతే కేటాయింపులు అవకతవకలు మళ్ళీ వివక్ష చూపుతున్నారో కాంగ్రెస్ కౌన్సిలర్ల విషయంలో వాటి మీద నిలదీయడానికి మళ్ళీ తోటి కౌన్సిలర్ని గౌరవించని ఒక చైర్మన్ కానీ ఆయన కూడా ఆయన ఆ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే దివాకర్ రావు గారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రశ్నించడానికి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాం తరుములు ఎమ్మెల్యే అని చెప్పుకునే దివాకర్ రావు మరి మంచిర్యాల పట్టణంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంచి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం కొంత మాతా శిశు కేంద్రం నీటితో మునిగడం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వాన స్థితి కానీ శ్మశానం వాటిగా లేకపోవడం కానీ డంపింగ్ యార్డ్ల సమస్యలు సమస్యలు నెలకొన్న సమస్యలు కానీ మరి మంచినీటి సమస్య కానీ కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎమ్మెల్యే నాలుగోసారి మళ్ళీ ఐదోసారి తగునమ్మాని ఎందుకు వస్తున్నావని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడే ఉంచి మరి మీకు కేవలం బూటకపు గత ఎన్నికల్లో కూడా అన్ని కోట్లు వచ్చినాయి ఇన్ని కోట్లు వచ్చినాయని కొబ్బరికాయలు కొట్టి నువ్వు ప్రజలను మభ్యపెట్టి ఆలీల సపోర్ట్తో గెలిచినావు మరి ఈసారి కూడా మళ్ళీ నీ ఆటలు సాగవు నీ కళ్ళబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితులు లేరు సీఎం మొన్న సీఎం గారు ప్రకటించిన 25 కోట్లు కూడా ఎటువంటి ప్రాసెస్ జరగకముందు అధికారులు లేకముందు కౌన్సిలర్లు లేకముందు నువ్వు నీకు నువ్వే కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నావు అంటే కేవలం నువ్వేందంటే కొబ్బరికాయలు కొట్టి నేను పని చేస్తున్నా అని చెప్పుకోవడం తప్ప నువ్వు పని చేస్తున్నావా చేయట్లేదా అనేది ప్రజలు గమనించారు రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెబుతారు ఈ విషయాన్ని గమనించి ప్రజలారా మీరు ఇక్కడ ఒక కమిషన్ల కోసము ఒక అలవాటు పడ్డ రాజకీయ తత్వంతో ఇక్కడ ప్రజలు నన్ను ఏం చేసినా అడగర్లేని ఒక నియంతృత్వ పోకడంతో పోతున్న ఎమ్మెల్యేను మీరు ఈసారి గద్దెదించి మరి ప్రజాసేవకు అంకితమై గత ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధికి ఈ మంచిర్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేసేందుకు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం పూజ చేస్తూ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 23వ వార్డు కూడా రావడం జరిగింది. దాదాపు అరగంట సేపు ఇరు వర్గాల దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. బాధ్యత మీకున్నదా లేదా? చైర్మన్ గారు, మీరు 5 సార్లు కౌన్సిలర్, 2 సార్లు వైస్ చైర్మన్, 1 సార్ చైర్మన్, మీరు పిలవడానికి మీకున్నదా లేదా? ప్రోటోకాల్ ఉందా లేదా? ప్రోటోకాల్ లేకపోతే రాజీనామా చేయండి, రాజీనామా చేయండి సార్. ప్రోటోకాల్ లేకపోతే రాజీనామా చేయండి. ప్రోటోకాల్ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను దర్జాగా ఎగవేస్తూ ఫీజుల మాఫీ కొరకు కోర్టును ఆశ్రయించారని ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ నల్లా నాగేంద్ర ప్రసాద్ జనరల్ సెక్రటరీ నయీం పాషాలు అన్నారు. మంచిర్యాల పట్టణంలో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల పట్టణంలో 150 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయని, ప్రజలను అధిక ఫీజులతో దోచుకుంటూ ప్రభుత్వానికి, మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన పన్నులను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఎగవేస్తున్నారని, ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఒక్కొక్క ఆసుపత్రి యాజమాన్యం 2 నుంచి 5 లక్షల వరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని, లేకుంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఏమైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ రాదని, ప్రజలు నష్టపోతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపి పన్నులు కట్టించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ కొంటు రాజేందర్, విజయకాంత్, శ్రీకాంత్, సలీం, కళ్యాణ్, సంతోష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు మున్సిపాలిటీకి కట్టాల్సినటువంటి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ని చెల్లించకుండా ఈరోజు మున్సిపాల్ వారిని మోసం చేస్తూ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లు దర్జాగా నడుపుకుంటా ఉన్నారు. అదే వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ వస్తే 8 లక్షల బిల్లు అయితే 8 లక్షల రూపాయలు, 1 రూపాయి మేము పేదోళ్ళమన్నా కూడా రక్తం పీడ్చుకదిన ఈ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులు మరి మున్సిపాలిటీకి మీరు చట్ట ప్రకారం కట్టాల్సినటువంటి అమౌంట్ను కట్టడం లేదు. మరి మీకో న్యాయం, మీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకో న్యాయం అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ఏవైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉందో అది చెల్లించితేనే రేపటి రోజున మీ హాస్పిటల్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్, ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా రేపటి రోజున మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. మీ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా రేపు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మీరు ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ కట్టకుండా ఈరోజు మీ హాస్పిటల్లో వచ్చే పేషెంట్లకు ఒక విధంగా మీ వైద్యం ద్వారా అన్యాయం జరుగుతూ ఉంది. రేపటి రోజున జరగరాని సంఘటన, ఏదైనా సంఘటన జరిగినా కూడా మీ హాస్పిటల్లో చేరినటువంటి పేషెంట్లకు కూడా అన్యాయమే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయమై మెడికల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా నడుపుతున్నారో అటువంటి ఆసుపత్రులను గుర్తించి స్థానిక DM&HO గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో దాదాపు 100 నుండి 150 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి వీళ్ళు ప్రజలనే దోపిడీ చేయడం కాకుండా ప్రభుత్వాన్ని కూడా దోపిడీ చేస్తారు. వీళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్లు ఒక్కొక్క హాస్పిటల్ 2 నుండి 5 లక్షల వరకు కట్టాలి. కానీ ఈ యొక్క డబ్బును వాళ్ళు కూడా సులభం చేసుకోవడానికి, దాచుకోవడానికి హైకోర్టులో IMA వాళ్ళు, ఇక్కడ ఉన్న మంచిర్యాల డిస్ట్రిక్ట్ IMA కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న IMA అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో కేసు వేసి దాదాపు ఒక 10,000-20,000 ఖర్చు చేసుకొని కేసు వేసుకొని ఒక్కొక్క హాస్పిటల్ కట్టాల్సిన 2 నుండి 5 లక్షల వరకు ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ వాళ్ళు దాపెట్టుకుంటారు. అంటే మన మంచిర్యాల పట్టణానికి సంబంధించి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం మున్సిపాలిటీ కట్టాల్సిన 2 నుంచి దాదాపు 3 కోట్ల డబ్బులు కట్టాలి ట్రేడ్ లైసెన్స్ ఫీజు. కానీ వీటిని ఎగ్గొట్టడానికి వీళ్ళు హైకోర్టు వైలు, దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కేసు నడవబట్టి సంవత్సరం అవుతుంది.
ఇట్లా హైకోర్టు కూడా డేట్ల మీద డేట్లు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. వీళ్ళు కూడా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు కౌంటర్ ఫైల్ చేయలేదు. కనీసం హియరింగ్కి కూడా అటెండ్ అయిన సందర్భం లేదు. ఒక హాస్పిటల్ మన మంచల పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి మొత్తం వీళ్ళు ఒక కేసు వేసిళ్ళు. ఈ కేసుకు సంబంధించి డబ్బులు మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి మాత్రమే డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ యొక్క కేసు వేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిల్ కావచ్చు, మున్సిపల్ మంత్రి కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ మీద ఉక్కు పాదం మోపి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ ట్రేడ్ లైసెన్స్ లేకపోతే సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా క్లెయిమ్ కాదు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ యొక్క ఉన్న పేషెంట్ కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ కాదు. ఈ యొక్క వీళ్ళు ఒకటి మనకు ఒక ఉదాహరణకు ఒక టచ్ హాస్పిటల్ ఉంది. వీళ్ళు మున్సిపాలిటీ కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు 2 నుంచి 3 లక్షలు కట్టాలి. కానీ కేవలం నామమాత్రంగా 15,000 రూపాయలు అమౌంట్ కట్టేసి ఒక కాపీ తీసుకొని తీసుకెళ్లి ప్రైవేటు ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసుకుంటారు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఇట్లాంటి కొన్ని చాలా మట్టు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ లేకపోతే బిల్లులు ఇవ్వద్దు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్లులు ఇవ్వద్దు. ఒక డిఎంహెచ్ఓ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కు రెన్యువల్ చేయొద్దు. మెడికల్ రూల్స్లో రూల్ 28 పాయింట్ నెంబర్ 4 ప్రకారము వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇవ్వద్దు. అయినా కూడా డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వహిస్తాడు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ మంత్రి వీళ్ళకి ఎవరికి కూడా మున్సిపల్ చట్టం మీద కానీ మెడికల్ చట్టం మీద కానీ ఎవరికి అవగాహన లేదు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కు ఊడిగాని చేస్తారు. మొత్తం ప్రజలను దోచుకుంటారు, ప్రజలను దోపిడీ చేస్తారు. ఇప్పటికైనా కూడా మీ కనీసం ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఉందో వీళ్ళైతే రాబట్టుకొని వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ మంచాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేజ్ బోర్డు వేతన ఒప్పందానికి సంబంధించి డిపిఈ నిబంధనలకు సడలింపు ఇచ్చి 2.5 లక్షల బొగ్గు గని కార్మికులకు వేతన ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగించి బొగ్గు పరిశ్రమలో కొనసాగుతున్న గందరగోళానికి చరమగీతం పాడాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు డిమాండ్ చేశారు. కోలిండియాలో కార్మికులకు వేతనాలు ఆపినందుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏరియాలో కేకేఓసీపీ, కేకేఫై ఏరియా వర్క్షాప్, శాంతిగని గనిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల ప్రవీణ్, బేతి భరత్, వడ్లకొండ శివ, చైతన్య రెడ్డి, కలువల శ్రీనివాస్, దొండ నవీన్, ఆదర్శ్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డిపి రద్దు చేసే వరకు వదలదు. డిపి లైన్స్ లో, డిపి గైడ్లైన్స్ లో తప్పనిసరి రద్దు చేయాలని కోలిన లేవల్లో 5, 6, 7, 3 రోజులు దేశ వ్యాప్తం సమ్మె పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏదైతే కోలిన చైర్మన్ పిలిచి 20వ తారీఖు రోజు కూర్చొని మాట్లాడి మేము ఈ డిపి గైడ్లైన్స్ రద్దు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడతానని మాట ఇవ్వడం మూలంగా ఈ యొక్క సమ్మెను విరమించుకొని ఇవాళ 12, 13, 14 సమ్మె చేయడానికి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా ఇవాళ కోలిన లేవల జీతాలు బంద్ పెట్టారు. ఇది మూర్ఖత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే మూర్ఖత్వం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని, కార్మికులను ఏ విధంగా నష్టపడుతుందో ఇవాళ బీజేపీ ప్రభుత్వం తగలకపోవాల్సిన బాధ్యత కార్మికులందరికీ ఉంది. ఇవాళ కేంద్రంలో బీజేపీ రాకుండా పోరాడవలసిన బాధ్యత కూడా ఉంది. అధికారం రాకుండా కూడా మనము అందరం దృష్టి చేయాల్సిన బాధ్యత కూడా ఉందన్నది తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం, ఇవాళ ఏదైతే 11, 12, 13 దేశవ్యాప్త సమ్మె ఉందో ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచులందరికీ దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన దోపిడీకి, దౌర్జన్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం 6 కిలోలకు బదులు 12 కిలోలు ఇస్తామని, ప్రతి ఇంటిలో వృద్ధాప్య పెన్షన్ కు అర్హులైన అందరికీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, నాయకులు రమేష్ చంద్ జైన్,
గుండా ప్రభాకర్, సతీష్ రావు, సతీష్, రమేష్, రత్నం, రామన్న, విహార్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చలేదు, ఎట్లా మోసపోయారు, ఇవన్నీ విషయాలు కూడా మీకు తెలియాలి. తెలిస్తే మళ్ళీ ఈసారి ఓటేసేటప్పుడు కరెక్ట్ గా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలా అమ్మా మీకు అందరికీ రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరమ్మా? మీరు కాదు ముంగడోలు అని చెప్పు నేను. రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరమ్మా? నరేంద్ర మోడీ ఇస్తుంది. మోడీ సారు రేషన్ బియ్యం ఎందుకు ఇస్తుండంటే మోడీ కూడా ఒక గరీబ్ కుటుంబంలో పుట్టాడు. మోడీ సారు తన చిన్నగా ఉన్నప్పుడు చాలా సార్లు ఆకలి ఉంటుండే, తినడానికి తిండి ఉండకపోతుండే, ఛాయ్ అమ్ముకున్నాడు. ఛాయ్ అమ్ముకొని పైనకి వచ్చింది. ఆయనకు ఒక తల్లి ఉండేది, పెద్ద మనిషి పాపం మొన్ననే చనిపోయింది. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మోడీ ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చింది కనుక మోడీ సార్కి గరీబ్ వాళ్లకు ఏమున్నా లేకపోయినా వాళ్ళకింత మాత్రమే తన పని చేయాలని చెప్పేసి వచ్చిండ్రు. మీరందరూ గర్వించేలాగా, మంచిరాలంతా గర్వించేలాగా పనిచేస్తారు. దేశమంతా నరేంద్ర మోదీని ఎట్లయితే గర్వి అభినందిస్తున్నారో మీ అందరూ ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా మీరందరూ మెచ్చేలాగా పనిచేస్తారని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. తన మంచి చదువుకొని పైకి వచ్చారు, అంత మంచి ఉన్నా కానీ నా ఊరి అభివృద్ధి అనేది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ అభ్యర్థన. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భగ్గుమన్న ప్రోటోకాల్ రగడ, బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తోపులాట, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఇరు వర్గ నేతలు. ఎమ్మెల్యే చైర్మన్ వ్యవహార శైలిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కౌన్సిలర్లపై వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.